శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సిఐ పులికోట వెంకట ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో సిఐ మాట్లాడుతూ యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలు చెడు వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోదనన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ చిట్టా జ్యోతి, డాక్టర్ ఫాతిమా బేగం, ఎస్ఐ పాకల లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ నివారణలో మా వంతు పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 20-30% అబ్బాయి ఉన్నారు, మిగతా వాళ్ళందరూ 70% దాకా అమ్మాయి ఉన్నారు. ఈ మధ్యకాలం మనం చాలా వరకు ఎక్కువ కేసులు ఏంటంటే ఇవి ఇవి ట్రాఫికింగ్ మీద ఉంటుంది. ఉన్న ట్రాఫిక్ కానీ అవన్నీ కూడా మీరు పేపర్లో కానీ టీవీలో కానీ అది చూస్తున్నాం కదా. సో ఈ సోషల్ మీడియా ఎప్పటి నుంచి మనకు బాగా అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కరోనా మనకి ఒక 2 ఇయర్స్ ముందు కూడా మనకి సోషల్ మీడియా ద్వారా పరిచయాలు ఎక్కువైంది. ఈ పరిచయాల వల్ల అన్నోన్ వ్యక్తి మీకు వాట్సాప్ ద్వారా హాయ్ మెసేజ్ చేయడం, మీరు యాంగ్జైటీ ఉంటుంది ఈ వయసులో, సో దానికి రెస్పాండ్ కావడం, తర్వాత ఆ ఫోటోల ద్వారా కానీ చాలా వరకు అది ఎక్కడికో బ్లాక్మెయిల్కి దారితీస్తుంది. దానివల్ల మీరు ఇంట్లో కానీ బ్రదర్స్ కానీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు చాలా వరకు. సో దానివల్ల కూడా మీరు ఆ బ్లాక్మెయిల్ గురై వాళ్ళు ఎక్కడ సెక్రెట్ కాడికి రావడం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు కూడా ఫొటోస్ అవన్నీ ఫొటోస్ కలెక్ట్ చేస్తారు, తర్వాత మీరు రియలైజ్ అవుతారు. సో నేను చేసిన చేసుకున్న తప్పు అని చెప్పేసి మీరు రియలైజ్ అయిన తర్వాత మీరు ఓకే మీరు డ్రాప్ అవుతారు, కానీ ఆ ఫొటోస్ కానీ అవన్నీ ద్వారా కూడా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ వయసులో ఎవరు కూడా అన్నోన్ పర్సన్స్ ద్వారా ఏమైనా మెసేజ్ కానీ మీకు ఏమైనా కానీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయి కానీ దయచేసి యాక్సెప్ట్ చేయకండి. 30% కూడా యాక్సెప్ట్ ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే అది క్రమక్రమేణా అది ఎక్కడికో దారిస్తుంది, మీ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. మంచి మంచి స్టూడెంట్స్ చూసినా నేను 6th లో తంగల్పల్లి చేసినప్పుడైతే ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి 9.45 marks వచ్చింది. ఆ అమ్మాయికి మంచి టాపర్, ఆమె నీట్ ప్రిపేర్ అవుతుంది. సో ఆ టైంలో ఆమె వేసే ఇదే అడిక్ట్ అయితే తర్వాత ఫోటోలు కానీ అవి కానీ కొన్ని షేర్ అవుతాయి, తర్వాత మేము కౌన్సిలింగ్ చేస్తాం అమ్మాయి రిలీజ్ అయితే, తర్వాత నీట్ మళ్ళీ మన లాంగ్ టర్మ్ కానీ ఏమో పోకుండా మళ్ళీ ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఎంఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అనుకుంటా అయితే ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంది, సెకండ్ ఇయర్కి వచ్చి ఉంటుంది. సో మీరు 80% కూడా ఇలాంటి అన్వాన్ పర్సన్స్ ద్వారా కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పరిచయాలు కానీ ఇవన్నీ పెంచుకోకండి, ఇవన్నీ అవసరం లేదు. మీ మీ కాన్సన్ట్రేషన్ అంతా చదువుపైన ఉండాలి, ఎందుకంటే మీ తండ్రులు గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో అందరికీ కూడా మన అగ్రికల్చర్ వ్యవసాయాత్మ కుటుంబాలు ఆల్మోస్ట్, లేకపోతే ఇంకేమన్నా ఉండవచ్చు అంతేగాని ఎవో యావరేజ్ అయితే కాదు కదా, అందరు మిడిల్ క్లాసే కదా, మిడిల్ క్లాస్ అంటే లోవర్ మిడిల్ క్లాస్. సో అందరూ కూడా మీ తల్లిదండ్రులు కూడా చాలా నమ్మకంతో ఈ కాలేజీ కానీ పంపించి ఉంటారు. సో దయచేసి వాళ్ళ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా మంచి చదువుకొని ఇలాంటి వయసులో వచ్చే వాటికి అగ్జాటి వాటికి ఆకర్షణ లోన్ కాకుండా గాంజాయి కానీ ఇలాంటి సోషల్ మీడియా కానీ అట్రాక్ట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ మీ వంతుగా మీరు సమాజంలో కృషి చేసి అందరూ కూడా మంచి ఉన్నతంగా ఉండాలని మీ తండ్రులకి మరి మీ విలేజ్కి మంచి మీ స్కూల్ కానీ మీ పేరు మీ టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ అందరికీ కూడా మంచి పేరు తీసుకోవాలి. మీరంతా కొంతమంది ఇంకా ఇంటి దగ్గర పేరెంట్స్కి చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళందరూ మిమ్మల్ని చాలా కోరికలు చాలా ఉద్దేశాలతో మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. మీ జీవితంలో మీరు ఇంకా చాలా ముందుకెదగాలని ఇక్కడెక్కడో వాళ్ళు మిమ్మల్ని ఊహిస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు, ఒక మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి మెయిన్గా గర్ల్స్ గురించి ఇందాక సార్ మాట్లాడము ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ గ్రేట్ ఇష్యూ టు డిస్కస్ టుడే. అది చాలా మాట్లాడాల్సిన విషయం, ఎందుకంటే మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చానంటే ఒక అవగాహన కలిగి ఉంటారు, లైఫ్లో ఒక అవగాహన, ఇవాళ రేపు ఆరోగ్యల గురించి మీకు అంతా తెలిసిపోతుంది. ఇంటర్మీడియట్ దాకా వచ్చారంటే మీకు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. సో మొబైల్ ఫోన్స్ని అవాయిడ్ చేయండి, అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లు లాంటి వాటిని వాటిని మీకు వయసు లేకుండా కూడా వాటిలో మీరు రిజిస్టర్ అవ్వడం కానీ వాటి విషయంలో వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ వేరే పరిచయం లేని వ్యక్తులతో మీరు పరిచయాలు ఏర్పరచుకోవడం కానీ ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతున్నాయి. తల్లిదండ్రులు మిమ్మల్ని వారు బయట పెట్టలేరు, అలానే మీ జీవితం పాడకుండా చూడలేరు. కాబట్టి ఇదంతా మీ బాధ్యత. చదువుకుంటున్నారు కాబట్టి చదువు అంటే అర్థం మార్కులు కావు, చదువు అంటే అర్థం జీవితం, జీవితం గురించి నేర్చుకోండి. ఆ నేర్చుకోవడంలో ఇవన్నింటి నుంచి మీరు అవాయిడ్ చేయాలి, ఇవన్నింటి నుంచి దూరం ఉండాలి. బాయ్స్ కూడా చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ నేను చాలా మంది
వారి వెనకాల ఇంటి వెనక ఇంటి దగ్గర వింటున్నాను కొంతమంది పేరెంట్స్, పిల్లలు ఒక్కరు ఒక పాస్వర్డ్ షేర్ చేసుకుంటూ దాంట్లోనే 10 మంది మాట్లాడుతున్నారు. ఇవన్నింటినీ మీరు అవాయిడ్ చేసుకుంటే కానీ జీవితం అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్. అండ్ ఇఫ్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యూ గెట్ అ రైట్ పాయింట్ ఓవర్ హియర్, దెన్ దర్ ఇస్ అ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ ఎక్సలింగ్ ఇన్ యువర్ లైఫ్. లేకపోతే మాత్రం మీరు ఇక్కడే ఫెయిల్యూర్ అయిపోతారు. అదొకటి ఆలోచించుకోండి, నేను మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, కారణం ఏంటి, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు. మీకు మీ మొబైల్ నుంచి కానీ సోషల్ మీడియా గురించి కానీ అవగాహన ఉండదు అని చెప్పట్లేదు, సరిగైన అవగాహన ఉండాలి అని చెప్తున్నాను. అవగాహన సరిగ్గా ఉంటే మాత్రం మీ లైఫ్ బాగుంటుంది. ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఇంకా అబ్బాయిలకు ఏంటంటే మీరు సిగరెట్ స్మోకింగ్ అనేది మీకు ఇప్పుడు దట్ మే బి ఏ ఫ్యాషన్ ఆర్ ఏ స్ట్రైక్ ఫర్ యూ ఆల్ ఎట్ దిస్ ఏజ్, బట్ యూ డోంట్ నో ద కాన్సిక్వెన్సెస్. ఈవెన్ ఇన్ ప్రీవియస్ డేస్ వెన్ వీ హ్యాడ్ అవర్ స్నేహిత ప్రోగ్రామ్ ఆల్సో వీ డిస్కస్ ద సేమ్. ఓకే, అండ్ మీకు ఇలాంటి మంచి ఎమినేట్ పీపుల్ వచ్చి మీకు మాట్లాడారు వాటి గురించి అని. సిగరెట్ అనేది ఏంటి, ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఒక క్షణానికి మీరు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, దాని క్వాంటిటీ ఎలా పెరుగుతుంది, ఇదంతా కూడా మీతో డిస్కస్ చేశారు. ఇదంతా మీకు ఐడియా వచ్చి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా మీరు మారితే తప్ప ప్రపంచం మారదు, మిమ్మల్ని ఎవరు మార్చరు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ యువర్ సెల్ఫ్. ఓకే, మీకు ఇక్కడ మేము చెప్తాం అంతే, చెప్పడం అన్నది మా బాధ్యత, కానీ మారడం మీ బాధ్యత కదా. కోడిగుడ్డులోంచి పిల్ల రావాలి అంటే కోడిగుడ్డు లోపల నుంచి పగిలితేనే చిక్కు వస్తుంది, బయట నుంచి మనం పగిలి కొడితే అది ఆమ్లెట్ మాత్రమే అవుతుంది. దట్ యు నో వెరీ వెల్, అది మీకు అందరికీ తెలిసిందాక. కాబట్టి ఇన్నర్ ప్రెషర్, ఇన్నర్ ఫోర్స్ టు మేక్ యువర్ సెల్ఫ్ అండ్ టు కమ్ అట్ ద రైట్ పాత్, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ విషయం గురించి ఆలోచించండి. ఇవాళ మీకు ఒక మంచి డే, మనకి వచ్చి మీకు మాట్లాడడానికి ఇంత మంచిగా వచ్చి చెప్పడానికి ఉన్నందుకు యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ దట్ థ్యాంక్ఫుల్ ఈస్ నాట్ ఫర్ యూ బై యువర్ క్లాపింగ్ ఆర్ బై సెయింగ్ థ్యాంక్స్ ఓరల్లీ, బట్ బై ఫాలోయింగ్ ద వేస్ ఆర్ బై ఫాలోయింగ్ ద థింగ్స్ వాట్ ఎవర్ దే హ్యావ్ సజెస్టెడ్. గవర్నమెంట్ స్కూల్లో చాలా ఏం డిఫరెన్సెస్ ఉండేవి, ప్రిన్సిపల్ మేడం టీచర్స్ ఆల్వేస్ అవైలబుల్, ఫీజులు కడతారా మీరు, ఫీజులు కట్టరు, భోజనాలు పెడతారు, బుక్స్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా, ఇతను ఇది అతను అది, ఇతనితో ఫ్రెండ్షిప్ చేయాలి అతనితో చేయాలి, ఇక్కడ ఈ ఇందులో ఈ క్లాస్లో మనం ఇచ్చి కూర్చోవాలి, అటు ఇలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా, ఉండవు. బయట చాలా చేంజ్ అవుతుంది, కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎలాంటి డిఫరెన్స్ లేకుండా, ఎలాంటి కన్వర్షన్ లేకుండా అందరు కలిసి హ్యాపీగా పెరుగుకుంటూ చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ఈ స్కూళ్ళలో. అందుకే నాకు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మంచి, మేము ఎందుకంటే ఆ చిన్నప్పుడు మేము ఎప్పుడు మా మనసులలో రాలేదు ఈ స్కూలా ఆ స్కూలా అదా ఇదా అని, అందరం కలిసి చదువుకున్నాం. అలాంటి స్కూల్లో మీరు చదువుకుంటున్నారంటే ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా ఉన్న ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ని ఒక స్టెప్ వచ్చేసినాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కడుతున్నాం, ఒక ఫ్లోర్ వేసేసినాం, పైన బిల్డింగ్ వేయడం ఈజీ, కానీ కింది నుంచి పిల్లర్స్ వేయడం అంటే ఒక కొత్త ఇల్లు మొదలు పెట్టడమంటే కష్టం కదా. అంటే ఒక లెవెల్కి వచ్చినోడు 1,00,000 రూపాయలు సంపాదించినాక దాన్ని డబుల్ చేయడం ఈజీ. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్, నేను నా పిల్లల్ని చదివేయడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అది ఈజీ, కానీ కింది రూట్ నుంచి వచ్చే వాళ్ళకు కష్టపడి నా లెవెల్కి రావాలి. ఇప్పుడు ఎప్పుడైతే మన దేశం బాగుపడుతుందంటే, ఎప్పుడైతే కింది రూట్ అన్న వాళ్ళందరూ ఒక లెవెల్కి వస్తున్నారో వాళ్ళందరూ డెవలప్ అయితేనే దేశం డెవలప్ అయినట్టు. అప్పుడు మీరందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మిమ్మల్ని ఇక్కడ చదివిపిస్తున్నారు. అదే ఎక్కువ ఉండదంటే మంచి ఫీజులు కట్టి వేరే ఎక్కడికెక్కడికో పంపించేవాళ్ళు కదా. మీరందరూ డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టే కదా. ఉన్నవాడు డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్ట, లేనివాడు డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్ట, అంతేనా? అంటే మీరందరూ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీ లైఫ్ మీద మీకు ఒక అవగాహన ఉండాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఓకే, ఇలాంటి పెట్టుకొని మీరు ముందుకెళ్తుంటే మీకు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. దాని విషయంలోనే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మెయిన్గా యువతలో ఎక్కువ పట్టి పీడిస్తున్నది ఏంటిదంటే మత్తు పదార్థాలు. అంటే ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు తొందరగా. మరి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారో అవ్వట్లేదు, మరి అది సోషల్ మీడియా ప్రభావమా, మరి ఫ్రెండ్స్ ప్రభావమా, ఏంటో తెలియదు. దానికోసం మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముందుంటుంది. అందుకే యాంటీ డ్రగ్స్ డే ఈరోజు, దాని మీద యువతకు యూత్కి అంటే మీరందరూ అంటే దేశ భవిష్యత్తు కాబట్టి మీరందరూ ఈ డ్రగ్స్
బారిన పడకుండా మీ భవిష్యత్తును మంచిగా ఉంచుకోవాలనే ఉద్దేశం కొద్దీ మేము ఇలాంటి అవగాహన సదస్సు మేము చేస్తున్నాం. మెయిన్ గా ఇదేంటంటే, ఓకే ఇది పోలీస్ వాళ్ళు చెప్తే, టీచర్ వాళ్ళు చెప్తే, ఎవరో చెప్తే ఇది మీరు వింటారనే కాదు, సెల్ఫ్ అనేది మెయిన్. 80% మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అంటే నేను చూసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒక మత్తు పదార్థం మించిన అంబార్ అనే విమల్ అనేది ఉండేది ఒకటి, అంబార్ విమల్ గుర్తులేదు, వాడు ఒకడు తింటున్నాడు, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు నాకు నేను చూసిన దాంట్లో, వాడు ఏం కాదురా తీసుకోరా అంటున్నాడు, వాడు తీసుకుంటే నేను తీసుకుంటా అని వీడు అన్నాడు, వాడు తీసుకునే వీడి ఇంకోడు అట్లా పెట్టిండు ఇట్లా పెట్టుకున్నాడు, వీడు తీసుకున్నాడు ఇట్లా పెట్టుకున్నాడు. కొన్ని రోజులకు ఇప్పుడు ఎవడైతే వాడు తీసుకుంటే నేను తీసుకుంటా అన్నవాడో వాడు ఏం చేసిందంటే యాక్టింగ్ చేసిండు అలా పెట్టినట్టు. స్టూడెంట్స్ లైఫ్లో వీడేంటిది నిజంగా తీసుకొని పెట్టుకున్నాడు, వీడు అడిక్ట్ అయిపోయాడు. అంటే నేను ఉద్దేశం, ఒకడు చెడగొట్టేవాడు ఒకడు ఉన్నాడు, చెడిపోవాలనే ఉద్దేశం ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, ఒకడు ఎంత చెడగొట్టినా నేను చెడిపోవద్దు నా లైఫ్ స్టైల్ నేను డిసిప్లిన్ ఉండాలనేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వాడు తీసుకున్నాడా, తీసుకున్నట్టు యాక్టింగ్ చేసిండు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది, ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అరే బీరారా ఎంత తాగుతారా, గాలి తాగుతారు నువ్వు తాగవారా, ఏ నీకన్నా చిన్న పూరడు తాగుతారు నువ్వు తాగవారా, సిగరెట్ హెయ్యాల రేపు అందరు తాగుతున్నారు, ఇట్లా చెడగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఉద్దేశం అనేది మనకే ఉండాలి, చెడిపోవాలా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేసుకుంటారు. ఆడెవడో తాగుతున్నారు మనం తాగుతామా, వాడెవడో చెడిపోయిన మనం చెడిపోతామా? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. అంటే ఇచ్చేవాడు ఉంటాడు కానీ లైఫ్ స్టైల్ కూడా వాడు ఏం చేసిండు, ఎవడైతే ఇట్లా తీసుకొని చేయనుడో వాడు మామూలు యావరేజ్ స్టూడెంట్, ఎవడైతే తీసుకొని అట్లా పెట్టుకున్నాడు టాప్ స్టూడెంట్. ఈ టాప్ స్టూడెంట్ లైఫ్ ఇప్పుడు 10,000-20,000 పనిచేసుకుంటున్నాడు, అది మంచి వాడు మంచి లెవెల్లో మంచి బిజినెస్ చేసుకుంటూ మంచి సెట్ అయ్యాడు. అంటే ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఇది